నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పండుతుంది అంటారు కానీ నవ్వి నోళ్ల చేతి సభాషన్ పెంచుకున్నాడు రేవంత్ రెడ్డి హేళన చేసిన వారి నోళ్లు మూయించాడు రాజకీయ అనుభవం తక్కువ అని ఎగతాలు చేసిన వారితోనే తలపడ్డాడు మాటల చాతుర్యంతో రాజకీయాల్లో తనని విమర్శించిన వారందరి నోళ్లు మూయించాడు ప్రజలందరూ తన గురించి మాట్లాడుకునేలా చేసుకున్నాడు మందీ మార్బలం లేకున్నా తనకున్న తెలివితేటలతో రాజకీయాల్లో మరీ ముఖ్యంగా వన్ మ్యాన్ ఆర్మీగా ఎదిగారు ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకుంటూ తన లక్ష్యానికి అనుగుణంగా ప్రణాళికను రూపొందించుకున్నాడు అలా కేవలం పదిహేడవ కాల వ్యవధిలోనే జడ్పీటీసీతో మొదలుపెట్టి పెట్టి వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎదగలిగారు అందరి చేత ఔరా అనిపించుకున్నారు అనుముల రేవంత్ రెడ్డి రాజకీయాల్లో ఎదగాలంటే ప్రజలను మెప్పించగలగాలి కష్టకాలంలో కూడా తమ నాయకుడు తమ వింటే ఉంటాడు అన్న నమ్మకాన్ని కలిగించగలగాలి అలాంటి నమ్మకాన్ని కలిగించిన వ్యక్తి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అద్భుతమైన మాస్ లీడర్ ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకుంటూ తన లక్ష్యానికి అనుగుణంగా ముందుకు వెళ్లడంలో దిట్ట అన్నింటికీ మించి గొప్ప ఫైటర్ ఎలాంటి పరిస్థితుల్లో డీలా పడిపోరు ఎప్పటికప్పుడు పంధ మార్చుకుంటూ పరిస్థితులకు తగ్గట్లుగా ముందుకు వెళ్లగల నేర్పరే అందుకే అతి తక్కువ కాలంలోనే పిసిసి చీఫ్ గా కాగలిగారు రేవంత్ రెడ్డికి చిన్నతనం నుంచే రాజకీయాలంటే ఆసక్తి ఆ ఇష్టంతోనే విద్యార్థి సమయంలో ఏబీవీపీలో పనిచేశారు రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకుని రెండు వేల ఆరులో జెడ్పీడీసీగా గెలుపొందారు ఆ తర్వాత అదే ఊపులో ఎమ్మెల్సీగా గెలిచారు రేవంత్ రెడ్డిలోని చురుకుతనం మాస్ ఇమేజ్ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని ఆకర్షించాయి దీంతో రేవంత్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు టీడీపీలో చేరి రెండు వేల తొమ్మిదిలో కొడంగల్ శాసనసభ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు రేవంత్ రెడ్డి రెండు వేల పద్నాలుగులో మరోసారి గెలిచారు రెండు వేల పద్దెనిమిదిలో ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు ఆ తర్వాత పిసిసి చీఫ్ గా మారి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో పార్టీని పార్టీ అభ్యర్థుల్ని అంతా తానే నడిపించారు రెండు వేల తొమ్మిదిలో టిడిపి టిఆర్ఎస్ లు కలిసి పోటీ చేసినప్పటికీ రెండు పార్టీల మధ్య తీవ్రమైన విమర్శలు ప్రతి విమర్శలు సాగుతుండేవి తెలంగాణ కోసం జరుగుతున్న ఉద్యమంలో రేవంత్ రెడ్డి తెలుగుదేశంలో క్రియాశీలకంగా పాండి చేశారు అటు కాంగ్రెస్ ను ఇటు టిఆర్ఎస్ ను తీవ్రంగా విమర్శించేవారు టీవీ షోలలో రేవంత్ తన వాగ్దాటితో ప్రేక్షకులను ఆకర్షించారు రేవంత్ రెడ్డి ఆంధ్ర నేతలతో పాటు తెలంగాణలోని ఇతర పార్టీల నేతలతో వాదప్రతివాదాలు చేశారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి ఉన్న సమయంలో గవర్నర్ స్పీచ్ జరుగుతున్నప్పుడు రేవంత్ రెడ్డి వేదికపైకి వెళ్లి కుర్చీ లాగేసిన తీరు వివాదాస్పదం అయింది సొంత పార్టీ నేత పయ్యావుల కేశవతోనూ తెలంగాణ అంశంపై గొడవపడ్డారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై రేవంత్ రెడ్డి విమర్శలు చేసేవారు దీంతో ఆయన కేసీఆర్ ను ఎదిరించగలడని ఒక ముద్ర వేసుకోగలిగారు ఈ సమయంలోనే తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులయ్యారు ఆ తర్వాత రేవంత్ పై ఓటుకు నోటు కేసు ఆరోపణలు వచ్చాయి అలాంటి ఆరోపణల్ని అన్నింటినీ ఎదుర్కొని మరింత వేగంగా ముందుకు వెళ్లారు రేవంత్ రెడ్డి రెండు వేల ఇరవై ఒకటి జూలైలో కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిని టిపిసిసి చీఫ్ గా నియమించింది కాంగ్రెస్ లోని సీనియర్లు రేవంత్ నియామకాన్ని వ్యతిరేకించిన ఎన్నికలలో గెలుపు అవసరం రీత్యా సర్దుకుపోక తప్పలేదు టిఆర్ఎస్ ప్రస్తుత బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమాచారం సేకరించడంలో దిట్టగా పేరొందిన రేవంత్ రెడ్డి వివిధ శాఖల నుంచి ఆర్టీఐ ద్వారా సమాచారం సంపాదించుకున్నారు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరడంతో కోమటి బ్రదర్స్ నుంచి రేవంత్ కు తలనొప్పి తగ్గిందని చెప్పాలి ఆ తరువాత రేవంత్ కు ఎదురు లేకుండా పోయింది చివరికి రాజగోపాల్ రెడ్డి మళ్లీ కాంగ్రెస్ లోకి రావడం తెలుగుదేశంకు చెందిన పలువురు నేతలను ఆయన కాంగ్రెస్ లోకి తీసుకురావడం రేవంత్ రాజకీయ జీవితాల్లో మంచి పరిణామాలు ఆయనకు కలిసి వచ్చాయి